Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీ రాజకీయం ఇక మరింత కొత్తగా. సీనియర్ అయితే ఏ రంగంలో అయినా విలువ మర్యాద ఉంటాయి. అయితే కాలం మారుతోంది, టెక్నాలజీ అడ్వాన్స్ అయింది. ఈ సాంకేతిక యుగంలో వయస్సే ఒక్కోసారి మైనస్ అవుతోంది. కుర్రాళ్ళు గుర్రాలు అంటున్నారు అంతా. మరీ ముఖ్యంగా రాజకీయాల్లో చూసుకుంటే యూత్కే పెద్దపేట వేస్తున్నారు. ఒకనాడు భారతదేశంలో సీఎం సగటు వయస్సు 6-10 దాటి ఉంటే ఇప్పుడు అది కాస్త 50కి చేరింది. దీని అర్థం వయోజనులను సాయం చేస్తున్నారు అన్నమాటే. ప్రతి ఎన్నికకు కొత్త వ్యూహాలను అనుసరించే పార్టీలు ఈసారి తారక మంత్రంగా యువతను వాడుకోవాలని చూస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి మొదలు పెడితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పార్టీల వరకు అంతా కుర్రకారు యమ జోరు అని గట్టిగా నమ్ముతున్నారు. ఈ లెక్కను తీసుకుంటే ఏపీలో వచ్చే ఎన్నికలలో యువరక్తమే ఎటు చూసినా కనిపిస్తుంది అని ముందే జోస్యం చెప్పాల్సి వస్తోంది. వచ్చే ఎన్నికలలో అధికార వైసీపీ తీసుకుంటే 50 ఏళ్లలోపు వారికే ఎమ్మెల్యే టికెట్లు అన్న సూత్రాన్ని సరిపెట్టుకుంది అన్న టాక్ నడుస్తోంది. ఆ పై ఏజ్ వారిలో మరీ ముఖ్యమనుకుంటే కాస్త మినహాయింపు ఉంటుందేమో తప్ప టోటల్ 175లో 90% యువతకే పెద్దపీట అని చెబుతున్నారు. అందులోనూ కొత్త వారికి ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది. మరి 50లు దాటిన వారి సంగతి ఏంటి అంటే వారికి ఒక ఛాన్స్ ఉంది, అదే ఢిల్లీ బాట పట్టడం. సీనియర్ నేతకు మంత్రులుగా పనిచేసిన 50+ బ్యాచ్ని ఎంపీలుగా బరిలో దింపాలని పార్టీ భావిస్తోందని ప్రచారం అయితే గట్టిగా సాగుతోంది. ఇక 60లు దాటిన వారు ఇంకా ఎక్కువ వయసు ఉన్న వారిని పార్టీ బాధ్యులుగా చేసి ఎన్నికలలో విజయం కోసం వారి సేవలను వాడుకుంటారని చెబుతున్నారు. మరి వారికి రాజయోగం ఉండదా అంటే వారికి ఛాన్స్ ఉంటుంది. వారిని ఎమ్మెల్సీలుగా రాజ్యసభ సభ్యులుగా నామినేటెడ్ పదవులలో నియమిస్తారని, వారి అనుభవాలను పార్టీ కోసం జిల్లాల్లో విజయాల కోసం వినియోగించుకుంటారని అంటున్నారు. ఈ విధానాన్ని ఇప్పటి నుంచే అమల్లో పెట్టడానికి వైసీపీ అధినాయకత్వం రెడీగా ఉంది. మంత్రివర్గ విస్తరణలో సీనియర్లను కొంతమందిని అలా ఏరి కోరి పార్టీ పనికి వినియోగించడం ద్వారా కొత్త వారికి యూత్కి కేబినెట్ బెర్తులు కన్ఫర్మ్ చేయాలని హైకమాండ్ యోచిస్తోందని టాక్. చిత్రం ఏంటంటే ఇదే రకమైన ఆలోచనలో టీడీపీ కూడా ఉందట. ఆ పార్టీ కూడా సీనియర్ సేవలు ఇక చాలు, మీకు ఎన్నికలలో టికెట్లు ఉండవని చెబుతోంది. పార్టీ విజయం కోసం పనిచేయమని సూచిస్తోందట. మొత్తానికి ఏపీలో యూత్కి మంచి రోజులు వస్తూ ఉంటే తెలంగాణలో కూడా ఇలాగే అధికార టీఆర్ఎస్ కానీ విపక్షాలు కానీ ఆలోచించడం మొదలెట్టాయని అంటున్నారు. అంటే యూత్ ట్యాగ్తోనే వచ్చే ఎన్నికలను ఎదుర్కోవాలని అన్ని పార్టీలు గట్టిగా డిసైడ్ అయిపోయాయన్నమాట. మరి యూత్ పొలిటికల్ ఫేట్ని మారుస్తుందా? వెయిట్ అండ్ సీ.